రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయం ముందు 2022-23 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముసం రమేష్ మాట్లాడుతూ 2022-23 సంబంధించిన యారన్ సబ్సిడీని ఎటువంటి తగ్గింపులు లేకుండా వెంటనే విడుదల చేయాలని, పార్లిం కార్మికులకు చేతి నిండా పని కల్పించాలని డిమాండ్ చేశారు. మరి ఎన్నికల ముందు ఇక్కడున్న పొన్నం ప్రభర్ మంత్రి గారు, అట్లాగే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆది శ్రీనివాస్ గారు అందరూ కూడా కలిసి మరి ఎన్నికలకు ముందే కార్మికుల సంబంధించి యారన్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని చెప్పేసి విడుదల 18 కోట్లు చేయడం జరిగింది. కానీ చేనేత జౌళి శాఖ అధికారుల నిర్లక్ష్యంగా ఫలితంగా ఇది కార్మికులు అందలేకుండా పోయింది. ఎన్నికల ముందు కేవలం మరి 600 మంది కార్మికులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా మరి గతంలో 4 సార్లు ఎన్నిక అది సబ్సిడీకి సంబంధించి 1 మీటర్కు ₹42 ఇస్తే మరి ఇప్పుడు ఉన్న కమిషనర్ గారు దాన్ని తగ్గించుకుంటూ 1 రూపాయి ఇవ్వడం జరుగుతూ ఉంది. టెక్స్టైల్ పార్క్ అది 30 పైసలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా కార్మికుల కష్టార్జితాన్ని కోత పెడుతూ మరి సబ్సిడీని తగ్గించి మరి ఒక్కొక్క మొత్తం కార్మికుల సబ్సిడీకి సంబంధించి 4 కోట్ల రూపాయలకు తగ్గించడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మిక వలస వస్తే ఇక్కడ ఉపాధి ఇచ్చిన సిరిసిల్ల ఇప్పుడు సిరిసిల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలా సబ్సిడీ విడుదల చేయాలి, అట్లాగే చేతి నిండా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ వారం రోజుల సబ్సిడీ విడుదల చేయకుంటే మరి నిరాదేశాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.